हाय अंडी, वेलकम टू एसजे ऑल इन वन ब्लॉग्स। ई रोजु मा गार्डन लो चिन्न हार्वेस्टिंग वीडियो चूद्दामंडी। ई फ्लवर् चूडंडी एंत बागुंदो। दीन्नि एमैते नाकु तेलियदंडी, कानी चाला बागुंटुंदी। पप्पु सिरि अंडी, ओक्कसारि हार्वेस्ट चेसानु। ఈ సారి పచ్చడి కోసమని అలానే ఉంచేసాను। ఇది బచ్చలి తీగ అండి, ఎర్ర బచ్చలి। చాలా సీడ్స్ ఉన్నాయి। మల్బరీ ప్లాంట్ అండి, బొంత పండ్లు। ఇవి చాలా అవుతాయండి, పిల్లలకైనా పెద్దలకైనా వీటి టేస్ట్ చాలా నచ్చుతుంది। నేనైతే పుల్ల పుల్లగా ఉంటాయని చెప్పేసి ముందే తెంపేస్తూ ఉంటాను ఇలా। పాలకూర అండి, చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో పెట్టానండి। పాలకూర, తోటకూర, మెంతికూర, వంకాయ చెట్టు అండి, చిన్న డబ్బాలో పెట్టాను। మనం సర్కిల్ వేసుకుంటాం కదా డబ్బాలు, దాన్ని హాఫ్ చేసి అందులో పెట్టాను, కానీ చాలా బాగా వచ్చింది। ఇది లెట్యూస్ అండి, ఇంకా పెరగలేదు। ఇవి బీట్రూట్ ప్లాంట్స్ అండి। ఈ పాలకూర చెట్టు చూడండి ఎంత పెద్దగా పెరిగిందో, బలంగా పెరిగింది। ఇదంతా గంగవాయిల కూర అండి, నాటు గంగవాయిల కూర, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి గంగవాయిల కూర। ఇది మెంతి కూర అండి, చాలా ఫ్రెష్గా ఉంది కదా। ఇది స్ట్రాబెర్రీ ప్లాంట్ అండి, దీనికి ఇంకా ఫ్రూట్స్ అవ్వలేదు। ఇవి చెర్రీ టమాటాస్ అండి, చాలాసార్లు తెంపాను అయినా అవుతూనే ఉన్నాయి। ప్లాంట్ కూడా చాలా పెరిగిపోయిందండి। ఇవి సలాడ్స్లోకి బాగుంటుంది, కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే, చాలా పుల్లగా ఉంటాయండి। మెంతి కూర కూడా కొంచెం హార్వెస్ట్ చేసుకుంటున్నాను। కొన్ని టమాటాలు, కొంచెం గంగవాయిల కూర, కొంచెం మెంతి కూర। పప్పులో గంగవాయిల కూర మామిడికాయ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। కొంచెం పాలకూర, కొంచెం తోటకూర కూడా హార్వెస్ట్ చేశాను।
ఇది పచ్చిమిర్చి చెట్టు అండి. ఎన్ని కాయలు కాసాయో అండి, బరువుకి కిందికి వంగిపోయింది అది. ఇది ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అండి, ఈ మధ్యన పెట్టాను. ఇవి టమాటాలు. ఈ చెట్టు కూడా పరువుకి కిందికి వంగిపోయింది, మొత్తం మట్టి అంటింది. మామిడికాయలండి, దొండకాయలు, ములక్కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. మొన్ననే తెంపాము, ఇంకా అన్నీ ఉన్నాయి. చిక్కుళ్ళండి, చిక్కుడుకాయ సీజన్ అయిపోయిందండి. ఎండు చిక్కుళ్ళు అయితే ఒక 2-3 కేజెస్ విత్తనాల కోసం తీసి ఉంచాను. ఓకే అండి, షేర్ చేయండి, లైక్ చేయండి.